మా గల్లీలో కొత్త ఐశ్వర్య వచ్చింది అన్నట్టు ఏసురు వీళ్ళు. ఐశ్వర్య వచ్చింది. ఇవన్నీ కాదు, ఇడ ఉల్టసే లెక్కలు చేయదు. మీ అందరు అన్నారు చిల్లలు అయితే ఆమె నేను తప్ప. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. హాయ్ బ్రో అండ్ అచ్చి, బ్రో అండ్ తెలుసా? బ్రదర్ పార్థాయ ప్రతిబోధితాం. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఇవాళ వచ్చేసి. ఏంటంటే ఒక మా చేతిలో పతంగు ఉంది అండ్ పతంగులు కొనికి వచ్చినాం. సో ఏంటంటే ఇవాళ ఒక్క పతంగు కూడా ఉండదు, ఎందుకంటే మా దగ్గర ఉన్నది అట్లా మాంజా అన్నమాట. అయ్యో మా ఛానల్లో కొత్త అమ్మాయి వచ్చింది, వాళ్ళు చూడు ఏం చేస్తారు. ఏం చేస్తారు మీరేం చేస్తారు? ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు? ఓరోరు పడుతుంది ఏంది, ఏం చేస్తారు? ఈయన తెలుసా? ఈయన ఎవరు? ఎందుకు జన్మించి చెప్పు, రెండు మాటలు చెప్పు చూసాం. చెప్పు 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 ఏమో చెప్తుందా చెప్పు. నువ్వు మేము దొరికినప్పుడు కొబ్బరి కోతారా నీ ఇంట సింపిరి చుట్టూ దాన్ని శివలి రకన చుట్ట దాన్ని చేతి లగ్గి పెట్టే దాన్ని పతంగి లేవంట నేను గట్టి ఎగిరేస్తారు ఇప్పుడు. అరే 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 అటు ఇటు గుంజుతురానా అని మాట చెప్పాలా? ఇవన్నీ కాదు, ఇక్కడ ఉల్టసే లెక్కలు చేయదు. ఇక అందరు అన్నారు చిల్లలు అయితే రామె నేను తప్ప. చూసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏం చెప్తున్నారు? జరుగు జరుగు ఏ జరుగు జరుగు. హాయ్ గాయ్స్, ఇది నా బ్రదర్. నా వల్ల కాదే మమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. చూసుకున్నట్టయితే గంగన్న, ఇంకా శ్రావణ అన్న, నరేష్ అన్న, సన్నన్న అందరూ బిచ్చపోలేదు. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. సరే రైట్, పెళ్ళి చేయగలుగుతున్నా అని ఆమె తో చేయగలుగుతున్నాయి. నీకు ఇగో అందరు అన్నలా కాదమ్మా, మీ తమ్ముడు చాలా ఎక్కువ చేస్తుండు. మా తమ్ముడు ఎవరైతారా అంటే నన్ను పరాయబడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఈయన తెలుసా? చెప్పు అంటే
గట్టి చెప్పు సమంత లాగా మాట్లాడుకుడు ఇలా కొట్టేసా సరే సరే ఇగో ఇగో నువ్వే చెప్పానా చూడండి ఎంత మంచిగా జలశ్రే మీ అందరికి కుళ్ళు కదా మా గల్లీలో కొత్త ఐశ్వర్య వచ్చింది అన్నట్టు ఏసురు వీళ్ళు ఐశ్వర్య వచ్చింది సో గైస్ ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయినా మన ఛానల్ లో ఫారినర్ అమ్మాయి వస్తుంది ఆమె మేకప్ వేసి తీసుకున్నాడు కాదు సార్ నీకు ఎట్లా అయినా బుద్ధి లేదా చూపిస్తుంది కుక్క ఏం చేస్తారు ఆమె పాపం ఆమె పరిస్థితులు చెప్తున్నానా ఇగో ఇడ అందరికి తెలిసిపోతుంది ఒక అమ్మాయి రాగానే ఎట్లా ఎగబడుతురు ఏంది అనేది చూడండి మంచోళ్ళు ఎవరు ఉన్నారంటే నేను బబ్బు తప్ప ఇవ్వలేరు బబ్బు గారు బాబుగారు కూడా సైకిల్ మీద తిరుగుతు సావన్ ఆల్రెడీ నువ్వు కూడా గొక్తున్నావు అరే ఏందిరా ఏమైతుంది ఆమె మంటలు వేస్తుంది జుట్టు ఇక్కడ దొరకదు నువ్వు ఎలా ముట్టుకోకు ఏంటి మమ్మీ ఎవడిడు మంచిగా చెప్తున్నా ట్రాంగ్ చెప్పాలనుకుంటే అన్న చెల్లె అంటే ఇట్లానే ఉంటారు కావా ఇట్లానే ఉంటారు అది పతంగ ఎగురుతుందా లేదా ఏం ఎగిరేస్తావు ఎంతమంది పూర్వలు పతంగులు ఎగిరేస్తావు మీకు జోహార్లు ఏం చెరకు అప్పుడుకెళ్ళి నేను ఎగరేస్తున్నా ఒక్కడు వచ్చి చెరకు రాగానే చెరకు పట్టడానికి వచ్చి గంగు చేతి కోసుకుందా నువ్వు మెల్ల చేతి ముట్టుకొని మళ్ళీ మంచి అమ్మాయి దొరికింది అంట వేరే టాపిక్ మాట్లాడుతుంది వచ్చాను వీళ్ళందరూ వాళ్తున్నారు నేను తప్పను వీళ్ళందరూ నా బ్రదర్స్ మ్యూజిక్ కనబడతారా వెళ్ళు పతంగ కనబడతలే పోయా ఇక్కడ అట్లుంటది మనతో మంచిగా ఇది తూల తీరిందా తూల తీరిందా అరే తూల తీరిందా అసలే బలి తీయలే దీన్ని ఎందుకు అట్లా అయ్యా పడ్డావా నా కొడుకు పడ్డావా ఎరా మట్టిలో ఎందుకు ఆడుకుంటున్నాను రే 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 ఏంట్రా ఇది చూసారా లేదు ఎందుకు చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు యదవన్నారు యదవ యదవ నీకు ఎవరంటే ఇష్టం చెప్పామా నువ్వు చూడు గంగుకి ఇష్టం చెప్పారా ఎందుకు మన హీరో దొరికేస్తాడో హ్యాపీ అయ్యా నీ గూడు చెదిరింది
చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఇదే పనిరా. కొంచెం కూడా బోర్ కొట్టదా? అన్న చెల్లెలేమో మాట్లాడుకుంటారు. అవును అడ్డముంటున్నా ఏంటి మమ్మీ ఎవడీడు? అయితే ఆమె డైరెక్ట్ చెప్తుంది కాదు, ఐ లవ్ యూ. నన్ను పరాయి వాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఆయనకు పోలేనా తోడు? మాస్తో పెట్టుకుంటే మన తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. హాయ్ బ్రో అండి. అచ్చి బ్రో అంటే తెలుసా? బ్రో అంటే తెలుసా? ఆ బ్రో అంటే బ్రదర్. పార్థాయ ప్రతిబోధితాం. ఏడా ఇర్ఫాన్ చూడదు చూడదు, ఇర్ఫాన్ చూడదు చూడదు. అయ్యా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. ఏయ్ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. కానీ స్పందన కన్నా మంచి ఎవరు ఉండరు? మీరైతే కొంచెం దగ్గర రండి. ఒకసారి ఆగు, చూపిస్తా. ఇగో రబ్బర్ లేదు, 2 రూపాయలు అడుగు తీస్తున్నాయి కదా. అమ్మా 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 పెట్టుకొచ్చిన తిరిగిపోయింది, అందుకే దారం కట్టుకుంటున్నా. మరి ఏం చేయాలి? నీకు ఇచ్చినవి ఉన్నాయో చిల్లరు లేవా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? మీరు కలర్ చూడు, సేమ్ ఉంటారు.